సపోజ్ ఇప్పుడు అప్పట్లో మీరు బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, స్క్రీన్ మీద హీరో కాకుండా ఏ హీరోయిన్ వస్తే మీరు ఏం అందం అండి అని అనిపించిన హీరోయిన్ ఎవరు? అందరూ అందంగా ఉన్నారండి ఆ రోజున, హీరోయిన్లు అందరూ అందగత్తిలే. ఒక్కళ్ళు పేరు చెప్పు. ఒక్కళ్ళు ఒక్కళ్ళే నేను అడిగింది. ఒక్కళ్ళని చెప్పడం కాదు, అందరూ హీరోయిన్. పర్లేదమ్మా, మీరేమనుకోద్దు. మీ ఇంట్లో ఈ ఎపిసోడ్ చూస్తారు అమ్మా. మీరేం కంగారు పడకండి, నేను ఎవరెంత అందగత్తిలో 32 మంది అందగత్తులని రమ్యకృష్ణలాగా ఉంటుందా, రంభలాగా రంజుకుంటుందా పాటలో రాశా. ఓ, కనుక అదేమి లేదు. వీళ్ళు అందంగా ఉన్నారని చెప్పడంలో తప్పేం లేదు. అందానికి నటనకి శిఖరాయమాన స్థితిలో ఉన్నటువంటి వాడు చెప్పాలంటే జమున గారు. జమున గారు ఎందుకనంటే ఒక రాజసంతో కూడుకున్నటువంటి నటన, సౌందర్యం, తెలుగుతనంతో కూడుకున్న సౌందర్యం, భాష, ఆ ఉచ్చారణ, దాంట్లో ఒక ఒక స్త్రీకి ఉండేటువంటి ఆత్మాభిమానాన్ని చూపించటం, ఇవన్నీ ఆవిడలో చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి. ఏలే, ఇప్పుడు మా షోకి మీరు వస్తున్నారని